దేవుని కనికరాన్ని దేవుడు మనకు తెలియపరచాలి అనుకున్న విషయాలను మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ వాక్కులను నాయన ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన తలంపులతో మేము బోధించుచుండగా నీ కనికరాన్ని కృపను మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటు కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తులు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరుముఖ్యంగా చిన్న బిడ్డలున్న తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్ సందర్భం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత ఉపవాస కూడికలు జరుగుతున్న వేళ కాట్రావులపల్లి ప్రాంతంలో ఒక చిన్న కుర్రాడు 9-8 సంవత్సరాల వయసు గల కుమారుడు తీవ్రమైన జ్వరం, అత్యంత తీవ్రమైన జ్వరం. ఈ జ్వరంతో బాధపడుతున్న క్షణాల్లో నాకు డౌట్ వచ్చింది, ఇది డెంగ్యూ ఫీవర్ ఏమో. ఈ డెంగ్యూ ఫీవర్ వలన పిల్లోడు అస్వస్థత గురవుతాడు, కోమాలోకి వచ్చేస్తాడు అనే ఒక భయం నా మనసులో తీవ్రంగా చోటు చేసుకుంది. అయినా పరిచర్యకు ఆటంకం కలగకూడదని తల్లిదండ్రులు కాస్తంత నిర్లక్ష్యంగా ఆ జ్వరానికి టాబ్లెట్స్ తీసుకొచ్చి, పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి ఆ టాబ్లెట్స్ వేశారు. వేసిన తర్వాత కాస్త ఏదో ఆ సాయంత్రానికి జ్వరం తగ్గినట్లుగా అనిపించిన ఉపవాస కూడికలు ముగించుకుని గృహానికి వచ్చిన పిదప 4 రోజులు పోయిన తర్వాత మళ్ళా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. కండిషన్ ఎలాగ ఉందంటే ఇంకా అబ్బాయి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఇక పరిస్థితి చాలా చేదాటిపోయింది. డాక్టర్లు కూడా ఇంకా మా వల్ల కాదు, మేము చేయవలసిన ప్రయత్నం ఏదో మేము చేసాం, మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ మేము చేసాం, కానీ ఇక మీకు దిక్కు దేవుడే. అంటే ఒక తల్లిదండ్రులు జ్వరం విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన ఆ బిడ్డ యొక్క ప్రాణాలకు ప్రమాదం ఏర్పడి పరిస్థితులు చేదాటిపోయినప్పుడు వెంటనే ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వెంటనే ఏంటన్నా నా పరిస్థితి అంటే, అన్న పిల్లోడు ఇంకా మనకు దక్కడం, ఇంకా స్టేజ్ అయిపోయింది, దయించి మోకాలు వేసి ప్రార్థన చేయన్న, ప్లీజ్ అన్న. ఇక పిల్లోడు విషయంలో మీరు బయలుదేరిపోవడం మంచిది, ఎందుకంటే పరిస్థితి చాలా చేదారిపోయినాయి అని బిడ్డ కోసం చెప్పటం. వాడు ఆదివారం వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళాడు, ఆ డ్రమ్స్ కొడుతూ ఉంటాడు ఎక్కువ శాతం దేవుని సన్నిధిలో డ్రమ్స్ కొట్టడం. ఆ డ్రమ్స్ కొట్టి ఆ పాటలకు తగ్గట్టుగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించి దేవుని స్తుతించడంలో అతడు కూడా ఒక పాత్రను పోషిస్తాడు, ఎందుకంటే ప్రమాదంలో ఉన్న కుమారుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మోకాళ్ళు వెంటనే ఏ పరిస్థితుల్లో ఉన్నా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన చేసిన పిదప దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు.
ఆ రాత్రి స్టేజ్ దాటిపోయిన పరిస్థితులలో దేవుడు ఒక అమూల్యమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఆ ప్రార్థన చేసిన పెదప ఇంచుమించు ఒక 4-5 గంటల వ్యవధిలో పిల్లోడు స్పృహలోకి వచ్చేసాడు. చాలా సంతోషపడ్డాం. అప్పటికే రాత్రి 12 గంటలకు ఫోన్ చేశారు. ఉదయం కల్లా కుర్రోడు స్పృహలోకి వచ్చాడు. 2 రోజులు అయ్యేసరికి కుర్రోడు చక్కగా నాతో మాట్లాడాడు. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, స్టేజ్ దాటిపోయింది, దేవుణ్ణి బతుకులాడుకుంటే చెయ్యని కార్యం అంటూ లేదు. అలాగనే ఆ స్థితి వరకు మనం రప్పించుకోవాలా? ఆ స్థితి వరకు మనం రప్పించుకుని దేవుణ్ణి శోధించటం, దేవుణ్ణి పరీక్షించటం మంచిదా అనే నా ఆలోచన. ఈ స్టేజ్ వరకు రప్పించుకోకూడదు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించవలను. వారేం చేయాలి? నూనె రాయాలి. ఏ రాయించాలి? నూనె రాయాలి. నూనె రాయాలంటే వైద్యం చేయించుకుని ప్రార్థన చెయ్యండి. వైద్యం ఫలించాలి అంటే, వైద్యం ఫలించాలి అంటే ప్రార్థనే ముఖ్యం. వైద్యం ఫలించాలంటే ప్రార్థనే ముఖ్యం. ఈ విషయం ఒక అన్నిరాలు మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. మీకు చిరంజీవి గారు కోల తెలుసు కదా, రామ్ చరణ్ గారి భార్య ఉపాసన. ఆమె అపోలో కంపెనీ MD కూతురు. అపోలో ఫార్మసీ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. ఈ ఫార్మసీ కూతురు, ఈ MD కూతురు అంటే మేనేజింగ్ డైరెక్టర్ కూతురు, మొత్తం డైరెక్టర్ ఆవిడ. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, మేము ప్రకృతిలో తీసినటువంటి ఆ మూలికలను తీసి మెడిసిన్గా తయారవుతుంది. ఈ మెడిసిన్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత పని చేయాలి అంటే ఆ భగవంతుణ్ణే ప్రార్థన చేసుకోవాలి. మెడిసిన్ పని చేయాలి అంటే భగవంతుని ప్రార్థన చేసుకోవాలి, యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకోవాలని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. మా మందుల వల్ల ఏమీ కాదు, ఆ మందుల వల్ల ఏమీ కాదు, కానీ ఆ వెళ్ళిన మందు రోగాన్ని నయం చేయాలి అంటే శరీరంలో ఆ ప్రాసెస్ అనేది జరగాలి అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే వైద్యం చేయించుకుని ప్రార్థన చేయాలి, వైద్యం చేయించుకుని ప్రార్థన చేయాలి. ఆకలి అనే జబ్బుకి ఆహారం అనే మందు భోజనం. భోజనం ఇచ్చినందుకు ఒకసారి ప్రార్థన, భోజనం చేసిన తర్వాత ప్రార్థన. ఎందుకంటే తిన్నది మన శరీరానికి వంట పెట్టాలి. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. అందుకనే డెంగ్యూ ఫీవర్ బైబిల్లో రాసుందా. డెంగ్యూ ఫీవర్ కోసం బైబిల్లో దేవుడు మనకేమైనా చెప్పాడా అన్న విషయం మీద మనం పరిశీలన చేద్దాం. ఏమంటే, బైబిల్లో చెప్పని విషయాలంటూ ఏమీ లేవు. బైబిల్లో ప్రతి విషయం తన బిడ్డలకు హాని ఉంది అంటే ప్రతిదీ కూడా దేవుడు హెచ్చరించాడు. దేవుడు వింటున్నారా, బైబిల్లో తన బిడ్డలమైన మన కొరకు ఆయన ఆలోచన చాలా గొప్పది. గతంలో చెప్పాను, దేవాని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటిని లెక్కించేది అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి అన్నాడు. 139 కీర్తన తీయవసరం లేదమ్మా.
నీ తలంపులు మన తలంపులు ఆయన తలంపులు మన తలంపులు ఆయన తలంపులు మన తలంపులు ఎలా ఉంటాయి కొడుకు పుడితే మగపిల్లవానికి సంబంధించిన బట్టలు కొనాలి మహా ఇది 10 జతలు వాడికి షూస్ వాడికి సాక్స్లు వాడికి టోపీ వాడికి స్వెటర్ ఇలాంటివన్నీ అల్లుకుంటాం లేదు ఒక బీరు అని ఎండ బట్టలు కొనేసాం వెండి మొలతడు కొనేసాం వాడికి సంబంధించిన సోప్స్ వాడికి సంబంధించిన ఆయిల్స్ వాడికి సంబంధించినటువంటి షాంపులు ఆడపిల్ల పుడితే ఆడపిల్లకు సంబంధించిన ప్రతి పదార్థాన్ని ప్రతిదాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి పుట్టకముందే మనం పుట్టకముందే దేవుడు మనకు జ్వరం వస్తే ఏ మెడిసిన్ పెట్టాలో ప్రకృతిలో పెట్టేశాడు ఏమండి అంటే ఏదైనా రోగం వస్తే ముందుకుంటానే జాగ్రత్త పడిపోయాడు దేవుడు జాగ్రత్త పడిపోయిన దేవుడు మెడిసిన్ కూడా ప్రకృతిలో అందించాడు ఈ ప్రకృతిలో అందించినటువంటి మెడిసిన్స్ ఎంత చిన్న చిన్న టాబ్లెట్లుగా తీసుకుంటున్నాం మనం గతంలో అయితే జ్వరం వస్తే కషాయం తాగేవారు గ్లాసుల కషాయం తాగేవారు అనే మీరు ఎప్పుడైనా తాగారా ఇలియని గారు హోంవర్క్ తాగేవారు ఇప్పుడు గ్లాసుల కషాయం చిన్న టాబ్లెట్ అయిపోయింది తెలుసా విషయం అప్పుడు కషాయం తాగేవారు ఆ కషాయంలో ఉన్నటువంటి మూలికలే ఎసెన్సే అమూలమైన ఎసెన్సే తీసుకొచ్చి మనకి టాబ్లెట్గా ఇస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుందా ఈ టాబ్లెట్స్ వచ్చి కూడా అందులో నుంచే అమ్మా కాబట్టి గతంలో మనకి ఈ వ్యాధి ఎలాగొస్తుందో ఈ వ్యాధి రావడానికి మూల కారకం ఏంటో ఈ వ్యాధి ఎలా వస్తుందో అన్న సందర్భం తెలియదు కనుక అంత డెవలప్మెంట్ అప్పట్లో లేదు కనుక అప్పుడు వాడికి కొన్ని పేర్లు పెట్టారు అర్థమవుతుందా ఈ వ్యాధి ఎలా సంభవిస్తుంది అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియమైన వాళ్ళరా ఒక ఆడదోమ కొట్టడం వలన పడుతుందట ఏ దోమ అది లేడీ మస్కిటో ఉమెన్ మస్కిటో దాని పేరేంటో తెలుసా ఎడియాస్ ఈజిప్తి దాని పేరేంటి ఎడియాస్ ఈజిప్తి ఈజిప్తి అని ఆడదు అన్నమాట విశేషం ఏంటో తెలుసా దాని ప్రత్యేకత ఏంటో తెలుసా అది పగలే కొడుతుందట రాత్రులు కొట్టదట పగలే కొడుతుందట అర్థమైందా మరి అది ఎక్కడుంటుంది అది ఎక్కడ జన్మిస్తుంది ఎక్కడ పుడుతుంది అని ఆలోచిస్తే మనం ఇంటికి కొబ్బరి బొండాలు తీసుకొస్తాం కదా తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఆ బొండ తాగేసి పక్కన పడేస్తాం అందులో కొన్ని నీళ్ళు ఉంటాయి ఒక కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఆ నీరు కొద్దిగా 10 రోజులు ఉందో లేదా 5 రోజులు ఉందో అనుకో ఆ నీరు కలుషితంగా మారుతుంది ఆ నీటిలో పడుతుంది దాని జననం అక్కడే ఏంటది ఎడియాస్ ఈజిప్తి ఆ నీటిలో పడుతుంది అదే బండి టైర్లు ఉంటాయి ఆ టైర్లో నీళ్ళు ఉంటాయి అంటే మురికి నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఇంక మీరు రాసేసుకోవచ్చు మీ ఇంట్లో మురికి నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ పుట్టే దోమే ఎడియాస్ ఈజిప్తి అనే దోమ ఆడదోమ పడుతుంది మగదోమ పడుతుంది ఈ రెండు పడతాయి ఏమండి చక్కగా నీ ఇంటిని నివాసంగా చేసుకుని తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకునే
తన సంతానం ఉత్పత్తి చేసుకున్న తర్వాత ఈ ఆడదోమ అది మహాబద్ధకురాలట. ఏటట మన ఆడలు బద్ధకొస్తులు అయితే మన పని అయిపోద్ది. ఉదయాన్నే లేచి టీ ఇవ్వకపోతే ఒప్పుకో. ఉదయాన్నే లేచిన టీ ఇవ్వాలి, టిఫిన్ రెడీ చేయాలి, తర్వాత భోజనం ప్రిపేర్ చేయాలి, అన్నీ చేసి నిన్ను శుభ్రంగా ఆఫీసుకు పంపించాలి. కానీ ఎడియాస్ ఈజిప్టి అనే దోమ మహాబద్ధకురాలట. అది మోకాళ్ళ కంటే పైకి ఎగరదట, అంత బద్ధకం అంట. అర్థమవుతుందా? కొన్ని దోమల చరిత్ర రాస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. మలేరియా దోమ ఉంటుంది, అలాగే టైఫాయిడ్ దోమ ఉంటుంది, అలాగే ఫైలేరియాకు సంబంధించినటువంటి దోమ ఉంటుంది అని అన్నీ తెలుసు కదా. మలేరియా దోమల ఇంచుమించు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది అది, టైఫాయిడ్ దోమ కూడా. ఇప్పుడు ఏలియాన్ని గారి ఇంటికాడ ఉందనుకో, మా ఇంటికి వచ్చి కుట్టేస్తుంది అది. అక్కడ ఏ దోపమాత్రం తెలియదు దానికి. లేదా రావు గారి ఇంటికాడ ఉందనుకో, శేఖర్ గారి ఇంటికి వచ్చి కుట్టేస్తుంది. కానీ ఈ ఎడియాస్ ఈజిప్టి అనే దోమ అట మన ఇంట్లోనే పుడుతుందట, మన ఇంట్లో వల్ల కొడుతుందట. పుట్టుక అక్కడే, కుట్టడం అక్కడే. చూసారా? అది రాత్రులు కొట్టదు. రెండు ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. మళ్ళీ ఉదయమే కొడుతుంది, మధ్యాహ్నం కూడా కొట్టదు. అర్థమవుతుందా? దానికోసం ఎంత స్టడీ చేసి ఉంటారండి, దానికోసం ఎంత స్టడీ చేసి మనకు అందించుంటారు. మనం ఏదో శాస్త్రవేత్తల్ని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ ఆ దోమల మీద స్టడీ చేయరా బాబా అంటే చేయగలవా నువ్వు? ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ దోమ ఎప్పుడైతే కుడుతుందో కుట్టగానే మనకి డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఈ దోమ కాటు వలన వచ్చే వ్యాధే డెంగ్యూ ఫీవర్. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు మున్సిపాలిటీ చెత్త వ్యాన్లు వస్తున్నాయి మనకి. ప్రభుత్వం వారు మనకి ఎక్కడికక్కడ వ్యాన్లోని మీరు ఎప్పుడైనా నిలబడినండి అక్కడ ఆ దోమల పేర్లు, టైఫాయిడ్ దోమ పేరు, ఏ దోమ కొట్టడం వలన టైఫాయిడ్ వస్తుందో, ఏ దోమ కొట్టడం వలన మలేరియా వస్తుందో, ఏ దోమ కొట్టడం వల్ల ఫైలేరియా వస్తుందో, ఏ దోమ కొట్టడం వలన డెంగ్యూ ఫీవర్ వస్తుందో ఏమండి అలా అనౌన్స్మెంట్ చేస్తూ వస్తున్నారు. అలా మీకు చూడండి, వ్యాన్ వస్తున్నప్పుడల్లా మీకు ఆ రికార్డింగ్ వినబడుతూనే ఉంటుంది. ఎందుకయ్యా అన్నిసార్లు ఆడుతున్నావు అంటే, ఒక 10 సార్లు వింటే మనసులో ప్రింట్ అయిపోతుంది అంటే అప్పుడు జాగ్రత్తగా ఉంటారట. అంటే దీన్ని బట్టి మీకు తెలియవలసింది ఏంటంటే, మన పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. నిల్వ నీళ్ళు ఉండనీరాదు. నీరు నిల్వగా ఉన్నది అంటే ఖచ్చితంగా ఏ వ్యాధి వస్తుంది? డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ మరొక విషయం చెప్తాను జాగ్రత్తగానండి. అన్నయ్య లేదంటే రావు గారు 3 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారమ్మా? 3 అంతస్తు బిల్డింగ్లో ఉన్నారు. కింద నీరు నిల్వగా ఉంది. కింద అంత ఏముంది? నీరు నిల్వగా ఉంది. ఆ నీరులో పుట్టింది ఎడియాస్ ఈజిప్తి పుట్టేసింది. ఇప్పుడు రావు గారిని కొట్టడానికి 3 అంతస్తు బిల్డింగ్కి ఎక్కదాం. నేను చెప్పాను కదా దాని యొక్క లక్షణం, మోకాలు కిందకే 3 అంతస్తు వరకు ఎగిరే రాఘవాన్ని కొట్టరు. ఆ మురికి నీళ్ళు ఎక్కడ ఉండకూడదు? మన ఇంట్లో ఉండకూడదు, మన సింకులో కానీ, మన బాత్రూమ్స్లో కానీ. ఏమా లేదంటే మనం ఏదైనా కొబ్బరి బొండంలో కానీ
ఎందులోకి అందులో వర్షపు నీళ్ళన్నా ఉండిపోయి ఏమవుతుంది అంటే అది నిల్వ ఉండిపోయి ఈ దోమ జననానికి మూల కారణం అవుతుంది. అందుకని పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోండి అంటున్నారు. దీని లక్షణాలు చెప్తాను జాగ్రత్తగానండి. దీని లక్షణాలు మూడు స్టేజ్లు ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని బైబిల్లోకి తీసుకెళ్తామనే ఆలోచన. బైబిల్లో లేకపోతే నేను ఎందుకు చెప్తాను? ఏమండి దీని లక్షణాలు చెప్తాను. ఫస్ట్ 1 నుంచి 4 రోజులు తీవ్రమైన జ్వరం 104, 106 చాలా తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. ఒంటి మీద చెయ్యేస్తే బొగ్గు మన్నట్లుగా వేడిగా ఉంటుంది. కుట్టిన 10 నిమిషాల నుంచి ప్రారంభమైపోతుంది. 4 రోజుల వరకు తీవ్రమైన జ్వరం అంటే మీరు అర్థమైపోలేంక తీవ్ర జ్వరం వచ్చిందంటే దీనికి వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళిపోవాలి. స్పాట్లో వెళ్ళిపోవాలింక. మీరు ఆలస్యం చేయకూడదు. అసలు పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి వేసేయకూడదు. ఎమ్మటిని ఎవరో సంప్రదించాలి, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఇంకొక సంజీవిని లాంటి ఒక మాట చెప్పన, వెంటనే మీరు చేయవలసిన పని ఏంటి అంటే కిఫీ పళ్ళు కానీ. మా అబ్బాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కిఫీ బాటిల్ తీసుకొచ్చాను. అన్నీ ఏలిగారు, అవి మర్చిపోతాను. శేఖర తమ్ముడు ఇలా అందరూ కలిపి కిఫీ జ్యూస్ కానీ బొబ్బాస్కాయ ఆకులు నూరు కానీ పిల్లోడికి పట్టిస్తూ వైద్యం చేయించాలి. అంటే 4 రోజుల్లో మీరు అలర్ట్ అవ్వకపోతే తర్వాత స్టేజ్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఈ 4 రోజుల్లో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజుకి వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, బీపీ ఎక్కువైపోతుంది. 2 రోజులు మీరు ఆలస్యం చేస్తే బీపీ ఎక్కువైపోతుంది. అది దేనికైనా కొట్టేయచ్చు. అటు గుండెకి కొట్టేయచ్చు, కంటికి కొట్టేయచ్చు, కిడ్నీకి కొట్టేయచ్చు, దేనికైనా కొట్టేయచ్చు. ఈ 2 రోజుల వ్యవధిలో మీరు అలర్ట్ అయిపోవాలి. 4 రోజులు ఆలస్యం చేస్తాం. 5వ రోజుకి వచ్చేసరికి సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే అన్కాన్షియస్ అంటే మనిషిలో ఉండడం. ఇంకా ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్ దాటిపోయింది, సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత పిల్లోడు పడుకున్నాడు కదా, 3 రోజులు జ్వరంగా ఉంది కదా, సర్లే అడలిగి తల్లి అనేసి కొంతమంది వదిలేస్తారు. అది 5వ రోజు మాత్రమే ఉంటుంది. ఇక 6వ రోజుకి వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్కి మొత్తం డిఫరెంట్ అయిపోద్ది. అప్పుడు తీవ్రమైన జ్వరం థర్డ్ స్టేజ్లో లో ఫీవర్, ఒళ్ళు చల్లబడిపోవడం. బీపీ ఫస్ట్ స్టేజ్లో ఎక్కువ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఎక్కువ ఉంటుంది. బీపీ లో అయిపోవడం. ఇంకా మీ అబ్బాయికి కానీ మీ వారికి కానీ ఉన్న టైం ఎంతో తెలుసా? ఇక కొద్ది నిమిషాలలో ఇంకా చనిపోయే స్టేజ్, ఒళ్ళు చల్లబడిపోవడం. ఇదంతా ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఒక దోమ కాటుకి గురైన భయంకరమైన వ్యాధి. దీన్ని వర్ణిస్తూ పాము కంటే భయంకరమైనది అన్నారు. దీన్ని పాముకైనా ఆలస్యం అవుతుంది కానీ 6 రోజుల్లో మీ అబ్బాయి ప్రాణాలు తీసేస్తుంది. అది పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నవాళ్ళకి కావచ్చు, కండలు తిరిగిన వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎవరు కుట్టినా సరే ఆ దోమ కాటుకు గురైనడు 6 రోజుల్లో మీరు కానీ మెడిసిన్ వేయించుకోకపోతే ఏమైపోతారో
మృత్యువాత పడిపోతారు. ఇంకొక విషయం చెప్పనా, దీనికి వ్యాక్సిన్ లేదు, ఇప్పటివరకు ఇంకా కనుక్కోలేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చింది, కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది, కుష్టి వ్యాధికి వ్యాక్సిన్ వచ్చింది, తర్వాత చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వచ్చింది, దాన్ని కూడా వ్యాక్సిన్ అన్నారు. డెంగ్యూ ఫీవర్కి వ్యాక్సిన్ లేదు, తెలుసా దీని లక్షణాలు. ఇది వచ్చేటువంటి లక్షణం ఏంటంటే, ప్రియమైన వాళ్ళ రక్త గొట్టాలు ఉంటాయి కదా, రక్త గొట్టాలు గుండెకి, కాలేయానికి, ఊపిరితిత్తులకి, నరాలకి, వీటన్నిటికీ ప్రవహించే రక్త గొట్టాలు ఉంటాయి చూడండి. ఆ రక్త గొట్టాలలో ఒక ఎరుపు రంగులో మనకి రక్తం ఉంటుంది. ఎరుపు రంగులో ఎందుకు రక్తం ఉంటుందంటే, బ్లడ్లో, బ్లడ్ కాదు అది, ఎరుపు రంగులో ఉండేది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అని ఉంటాయి రెండు. ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక రక్తం ఎర్రగా ఉంటుంది. కానీ రక్తం ఎర్రగా ఉన్నా అది రక్తం కాదు. చూసారా, రక్తం ఎలా ఉంటుందండి, ఎరుపు రంగులో ఉంటుందండి, కానీ రక్తం కాదు అది. రక్తము అనగా ప్లాస్మా, లేత పసుపు రంగులో ఉంటుంది అది. అర్థమవుతుందా, అసలు ఒరిజినల్గా దాని యొక్క కలర్ లేత పసుపు కలరు. అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు రెండు కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాల పని ఏంటంటే, ఎక్కడైనా సపోజు ఒంటి మీద గాయమయ్యింది అనుకో, గాయమైన ప్రాంతంలో రక్తం ఎక్కువ కారిపోతున్నప్పుడు ఆ కారిపోకుండా ఏం చేస్తుందంటే అడ్డు కట్ట వేస్తుంది. అంటే ఉదాహరణకి గోదావరి నది ఎక్కడన్నా తెగిపోయి ఊళ్ళోకి వస్తుందనుకో, వచ్చేసిన వెంటనే సిమెంట్ బస్తాలు వేసేసి, ఇసుక బస్తాలు వేసి ఆ నది నీరు కారకుండా మనం మునిగిపోకుండా ఎలాగైతే అడ్డేస్తుందో, అలాగే ఎర్రక్త కణాలు అనేవి శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్కడైతే గాయపరచబడిందో ఆ గాయపరచబడిన దగ్గర అది ఏం చేస్తుందంటే అడ్డేస్తుంది. అందుకని చూడండి, రక్తం ఆగిపోద్ది అక్కడ, గడ్డ కట్టేస్తుంది అక్కడ, బ్లడ్ ఆగిపోద్ది, లేదు అలా జారిపోతాం మొత్తం పోతాం. ఇంత మంచి పని చేస్తున్నా చూసారా. తర్వాత తెల్ల రక్త కణాలు రోగ నిరోధక శక్తి, అది ఇదంతా దేవుడు పెట్టిన ప్రాసెస్ ఇదంతా కూడా. ప్లాస్మా, ఈ ప్లాస్మాలోనే ఏముంటాయండి, ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెస్ ఏముంటాయి, ప్లేట్లెస్లు ఉంటాయి ప్లాస్మాలో. ప్లేట్లెట్స్ ఉంటాయి. సగటున ఒక మనిషికి ఉండవలసినటువంటి ప్లేట్లెట్స్ అంటే 50,000 నుండి 3 లక్షల వరకు ఉండాలి. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వెంటనే 10,000కు పడిపోతాయి. మన శ్యామలా కూడా ఒకప్పుడు పాపం ఆ ఫీవర్కి బలయ్యింది, మన పిల్లలు కూడా బలయ్యారు కదా ఒకప్పుడప్పుడు. ఎంత పడిపోయింది, 10,000కి పడిపోయింది. ఈ పేగుల్లో నుంచి వేస్తున్న రక్తం ఏదైతే ఉందో ఆ పేగుల్లో నుంచి వెళ్ళడం మానేసి ఈ వేడి వలన, తీవ్రమైన వేడి వల్ల ఏమవుతుంది అంటే ఆ రక్తపు గొట్టం పగిలిపోద్ది. రక్తపు గొట్టం ఏమైపోద్ది, పగిలిపోతుంది. దాన్నే రక్తభేది అన్నారు. ఏమన్నారు దాన్ని, రక్తభేది అంటే రక్తపు గొట్టాలు పగిలిపోయి రక్తము లీక్ అయిపోవడం. వింటన్నారా, కుళాయి పడుతున్నప్పుడు చూపుకి కన్నాలు వచ్చినాయి అనుకోండి, ఆ చూపులో నుంచి, కన్నాలలో నుంచి రక్తం ఎలాగ ప్రవహించేస్తుంది, ఎలాగ ప్రవహించేస్తుందా, నీరు ప్రవహించేస్తుందా. అలాగే రక్తపు గొట్టాలు లీక్ అయిపోయినాయి. ఏమైనాయి అమ్మా, బిల్డింగ్ కట్టుకున్నప్పుడు చూపులు పెడతారు కదా, చూపు ఏమవుతుంది, పగిలిపోద్ది.
అప్పుడు టేప్ చుట్టేస్తారు, ఇలా చుట్టేస్తారు, మరి రక్తం కొట్టను చుట్టేస్తావు ఎట్లాగా? ఏ చుట్టేస్తావు అంటే రక్తపు కొట్టం ఏమైపోయింది, లీక్ అయిపోతుంది, దానినే రక్తభేది అన్నారు. ఈ డెంగ్యూ ఫీవర్ కూడా రక్త కొట్టాలు లీక్ అయిపోయి రక్తం అనేది గుండెకి వెళ్ళడం మానేసి, కళ్ళకు వెళ్ళడం మానేసి, మెదడుకి వెళ్ళడం మానేసి, వీటికి వెళ్ళడం మానేసి ఏమవుతుందంటే వెళ్ళవలసిన రక్తం అంతా లీక్ అయిపోతూ ఉంటుంది. విషయం అర్థమైందా? ఇప్పుడు రక్తం గుండెకి వెళ్తలేదు, గుండు కొట్టుకోవడం ఆగిపోతుంది. రక్తం మెదడుకి వెళ్తలేదు, మెదడు పనిచేయడం ఆగిపోతుంది. రక్తం కిడ్నీకి వెళ్తలేదు, కిడ్నీ కొట్టుకోవడం మానేస్తుంది. అర్థమైందా? ఈ వ్యవధి ఎంతంటే ఆరు రోజుల్లో మొత్తం లీక్ అయిపోతుంది. ఈ స్టేజ్కి వెళ్ళకూడదు. దీన్నే రక్త భేది అన్నారు. ఏమన్నారు? రక్త భేది. అపోస్తుల కార్యంలో, అపోస్తులు కార్యములు 28వ అధ్యాయము, అపోస్తులు కార్యములు 28వ అధ్యాయము, 28వ అధ్యాయము తీశారా, 8వ వచనాన్ని చూద్దాం. అపోస్తులు కార్యములు 28వ అధ్యాయము. అప్పుడు పోప్లి యొక్క, చూడండి 28:7 చూడండి, 28:7 పోపులి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మలను చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పోపులి యొక్క తండ్రి, ఒక ద్వీపము ఏంటది, ఒక ద్వీపము, ద్వీపం అంటే తెలుసు కదా, అడవి ప్రాంతాలలో ద్వీపాలు ఉంటాయి. ఒక ప్రాంతం, అనాగరికులు, నాగరికతలో లేని వాళ్ళు. ఇప్పటికీ మనకి అడవుల్లో నివసిస్తున్న చాలామంది ఉన్నారు, వైద్య సదుపాయాలు సరిగ్గా అందుబాటులో లేని వాళ్ళు. ఈ అనాగరికులు ఉన్నటువంటి ప్రాంతానికి పౌలు అనే మహాశయుడు వెళ్ళాడు. సువార్తను పట్టుకుని సువార్తికుడుగా అక్కడికి వెళ్ళాడు. వెరీ గుడ్. అరెస్ట్ అయ్యి వెళ్తుంటాడు. వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, పోపులను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, ఆ ద్వీపంలో ఏంటి ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చును. అప్పుడు పోపులు యొక్క తండ్రి జ్వరము చేతను, అదిగో వ్యాధి, వ్యాధి, వ్యాధి ఏడమ్మా అది, ఏడది జ్వరము చేతను అంటే స్టార్టింగ్ స్టేజ్ ఏంటది, ఇందా చెప్పాను కదా మీరు, ఇంట్రడక్షన్ చెప్పానా ఈ డెంగ్యూ ఫీవర్ కోసం, ఇంట్రడక్షన్ చెప్పానా ఏమ్మా, చెప్పానా ఫస్ట్ స్టార్టింగ్ 4 రోజులు ఏముంటుంది, జ్వరము. జ్వరాన్ని మించిపోయింది, సెకండ్ స్టేజ్లో ఉన్నాడు. జ్వరము చేతను, రక్తభేది చేతను, రక్త భేది చేతను, దట్ ఈస్ డెంగ్యూ ఫీవర్. బైబిల్లో ఉందా, ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఎంత మంచి బైబిల్లో చూసారా మనం తెచ్చుకుంది. దీన్నే ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేస్తే దీన్ని బ్లడీ ఫ్లెక్సీ అనే వ్యాధిగా బైబిల్లో ఉంటుంది. తెలుగులో రక్తభేది అని ఉంది, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది అంటే బ్లడీ ఫ్లెక్సీ. దాన్ని మరో పేరు ఏంటంటే బోన్స్ పెయిన్. బోన్స్, బోన్స్ అంటే దుమ్ములు, పెయిన్. మనకు అప్పుడప్పుడు చికెన్ గున్యా వచ్చింది తెలుసా, చికెన్ తిన్న వల్ల వచ్చింది అనుకుంటున్నారా, చికెన్ మీద గింటేస్తున్నారా? అసలు చికెన్ ప్రియులు చాలామంది ఉన్నారు, అందులో లేదు ఒకళ్ళే, నన్ను అంత భయపెట్టేశారు,
చికిందని కొడతా, చికిందని కొడతా, చికిందని కొడతా. చూసారా, ఎడియాస్ ఈజిప్టీ అనే దోమ కొట్టడం వలన వచ్చే వ్యాధే డెంగ్యూ ఫీవర్. పాపం శ్యామలకు కూడా పాపం అప్పుడు రావడం వలన చాలా తీవ్రంగా పాపం చాలా అందరికి వచ్చింది, చాలామందికి వచ్చింది, నాకు వచ్చింది. తెలుసా నాకు డెంగ్యూ ఫీవరు టైఫాయిడ్ ఒకేసారి వచ్చింది. అప్పుడు ఎంత పుట్టుడుగా ఉండేవాడిని తెలుసా. మా నాన్న మా అమ్మ తెగ ఇబ్బంది పడిపోతుండేవారు. రోజు హాస్పిటల్ తీసుకెళ్ళడం తీసుకురావడం తీసుకెళ్ళడం తీసుకురావడం. ఎవరో చెప్పారంటే బాగా యాప్లికేలు అయ్యి బాగా పెట్టండి, బాగా కైమే పెట్టండి అది ఇది అనేసి. ఇంకా రోజు పెట్టేసేవారండి. ఎంత ఉన్నావు ఎంత ఎదిగిపోయారు అప్పుడు. బక్క పలాసుకుండేవాళ్ళు ఆ పేవచ్చిందా దిక్కలా అయిపోయిండు. దీని ఏమన్నారు, బ్లడ్ ఇఫెక్సీ, బోన్స్ పెయిన్. చూసారా ఎన్ని మాటలు ఉన్నాయో. దీని బైబుల్లో ఏమైనా ఉంది, రక్త భేది. చదవమ్మా అపొస్తలుల కార్యములు 28:8. అప్పుడు పోపుల యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఏమండి, నిజంగా ప్రార్థన చేసి స్వస్థపరిచినటువంటి ఆ పరిస్థితులు చూస్తే ఎంత ఉపశమనం కలుగుతుందో చెప్పండి. ఎంత ఉపశమనం, ఈ డెంగ్యూ ఫీవర్ కానీ వచ్చి మనం కానీ దొట్ల భాస్కర్ రాజు గారి హాస్పిటల్ కానీ రత్న పిల్లల ఆసుపత్రి కానీ లేకపోతే పిల్లల ఆసుపత్రులు ఏమున్నాయి హాస్పిటల్కి వెళ్తే కొంతకాలం క్రితం 30,000 బిల్లు చెల్లించి వచ్చేవలసిందే. ఇప్పుడు ట్రెండ్ మారింది, మెడిసిన్ రేట్లు పెరిగిపోయినాయి అంట. ఇప్పుడు కానీ వస్తే 100,000 రూపాయలు, 100,000 రూపాయలు వసూలు చేసేంత వరకు పంపించడం. ఎంత, 1,00,000. 1,00,000 రూపాయలు పాత పోయింది అనుకుందాం, ఎన్ని రోజులు బాధపడాలి. పిల్లడికి తగ్గుతుందా తగ్గదా అని ఎంత ఆందోళన. ఎవరన్నా వచ్చి ప్రార్థన చేసి పక్మని మొత్తం తగ్గిపోయింది అనుకోండి ఎంత సంతోషం చెప్పండి. ఈ రోజుల్లో అలా స్వస్థ చేసేవాళ్ళు ఉన్నారేంటి, ఏమా ఉన్నారా. మొన్న మా కాట్రోలపల్లి పిల్లడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వైద్యం చేయించుకుంటున్నారు. ఈ వైద్యం చేయించుకుంటున్న సమయంలో ఆనాడు అపోస్తుడైన పౌలు గారు ఈ డెంగ్యూ ఫీవర్ని నయం చేసినటువంటి సంఘటన మనం చూసాం. అర్థమైందా, ఆనాడు పౌలు గారు డెంగ్యూ ఫీవర్ని నయం చేసినట్లుగా మనం బైబిల్లో చూసాం. ఏమంటే చూసామా, మరి ఈ రోజున్న స్వస్థత బోధకుల్లో శ్యామ్ కిషోర్ గారు కావచ్చు, రాజమండ్రిలో ఉన్నాడు చూడండి ఒక ఆయన, థామస్ దహించు అగ్ని గారు కావచ్చు, ఇలా స్వస్థతా వరాలు ఉన్నటువంటి భక్తులు ఎవరైనా సరే, ఐజక్ గారు కావచ్చు హైదరాబాద్లో ఉన్నాడు పెద్ద దొంగ, ఇలా ఎవరైనా కావచ్చు, ఆనాడు పౌలు గారు ప్రార్థన చేసి పోపి అనే ప్రాంతంలో స్వస్థపరిచినట్లు డెంగ్యూ ఫీవర్తో ఉన్న ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సామాన్యమైన మనుషులు ఆసుపత్రిలో 100,00,000 తగలేసి బిడ్డల యొక్క పరిస్థితి ఏంటని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరచవచ్చు కదా. ఎందుకనంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థత చేశారు. ఆ స్వస్థతావరాలు, ఆ స్వస్థతావరాలు ఆయన అపోస్తులకి ఇచ్చాడు. ఇక అపోస్తులతో ఆగిపోయినాయి స్వస్థతలు. అర్థమైందా, మీరు ఎక్కడ ఆధారపడమన్నాడు బైబిల్లో, మెడిసిన్ ఉంది, రోగము గలవారికి వైద్యుడు
కావాలి. రోగం లేని వాడికి వైద్యుడు అవసరం లేదు. మా అత్తగారు ఉన్నారు, ఆవిడకి ఇంత ముందు ఏ రోగం ఉండేది కాదు. హాస్పిటల్కి వెళ్ళి అది నొప్పి ఇది నొప్పి అది నొప్పి ఇది నొప్పి అని తను డాక్టర్ అన్నాడంట, అమ్మ నా మెడిసిను కోర్సులో ఇన్ని రోగాలకు మందు లేదమ్మా, ఎందుకు ఏ రోగం కాదు నీకు మానసిక రోగం అన్నారని. డాక్టర్ గారు ఇక్కడ మొదలయ్యేదండి, ఇక్కడ నుంచి ఎలాగొచ్చేదండి ఎలాగొచ్చేదండి ఏటమ్మది పామా ఎలా ఎలాగ వచ్చేదండి. ఇప్పుడు మనకేముంది, రోగము గలవాడికి వైద్యుడు అవసరం. నీకు రోగం లేదా? వైద్యుడు అవసరం లేదు. జ్వరం వస్తేనే హాస్పిటల్కి వెళ్తాం, జ్వరం రాకుండా డాక్టర్ గారు ఇంజక్షన్ వేయండి అంటావా? రోగం వస్తేనే ఇంజక్షన్ వేయించుకోవడం భయపడతాం. ఆనాడు స్వస్థత భక్తులు ఉన్నారు, శరీరములో ఉన్న రోగము సహితం భక్తులు మాట అయినది. మనం చెప్పాను యేసుక్రీస్తు గొప్పతనం గురించి, శరీర నిర్మాణం చేసింది దేవుడు కనుక శరీరములో ఏదైనా ఒకవేళ మనకు హాని చేసేది ఉన్నట్లయితే దానిని శరీరం సరిచేసుకునేటట్లుగా మరి దేవుని మాటకు కట్టుబడి ఉన్నాయి. అర్థమైందా లేదా? ఏమన్నా రక్తభేది ఉందా బైబిల్లో, ఉందా లేదా? ఆనాడు పౌలు గారు ఉన్నారు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. ఆనాడు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు కనుక రోగులందరిని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? పౌలు గారి దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. అవునా? ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, అది పాస్ గారి దగ్గర తీసుకెళ్ళి నువ్వు బతికించకపోతే కేసేస్తాను అన్నాడు అనుకో, నీకు నమస్కారం మా ముందు హాస్పిటల్ తీసుకుపోమంటాడు. నీకు స్వస్థ వారాలు ఉన్నాయంటున్నావు కదా, చెప్పు మీకు విశేషం చెప్పనా. హైదరాబాద్లో ఒక దూత ఉంది. ఏ దూత? కల్వరి దూత. ఆ దూతకు రోజు డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. ఆయన అంటా ఉంటాడు నాకు స్వస్థత ఉంది నాకు స్వస్థత ఉంది అంటాడు. ఆ తర్వాత ట్రెండ్ మార్చాలండి. అయ్యర్ లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే వైద్యం చేయించుకుంటున్నాడు, సిలన్ బుడ్లు ఎక్కించుకుంటున్నాడు. వాళ్ళు కౌంటర్ పెట్టాడు, స్వస్థతావరాలు ఉన్నటువంటి దూత మరి నిన్ను స్వస్థపరిచేది ఎవరో, ఈ దొంగ మాటలు వదిలేసి. ప్రియులరా, వైద్యం అందుబాటులో ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే అందుబాటులో ఉంది. మూడు స్టేజులు చెప్పానా లేదా? ఫస్ట్ జ్వరం, జ్వరం తర్వాత జ్వరం తర్వాత రక్తభేది, అది తీవ్రమైపోతే అన్కాన్షియస్ లేక వెళ్ళిపోతారు. చూసారా? ఈ మూడు స్టేజులు దాటకముందే తొందరగా అలర్ట్ అవ్వమన్నాడు. ఇంకా చూపిస్తా, బైబుల్ సామాన్యమైనది కాదు, ఇది క్రీస్తు శాకం 100వ సంవత్సరంలో జరిగిన సంఘటన అయితే క్రీస్తుకు పూర్వం కొన్ని 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన. చూద్దాం నిర్గమక లేవికాండము 26:16. లేవికాండము 26:16. 26:16 తీశారా? 26:16 నేను మీకు చెయ్యనదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్లు. వ్యాధి లక్షణాలు దేవుడు చెబుతున్న సందర్భం, దేవుడు ఎవరిని అన్యాయం చేయడం అమ్మా చేయడం అన్యాయం చేయడం మీ గతంలో చెప్పాను. దేవుడు చెప్తాడమ్మా మాట, ఏం చెప్తాడంటే ఒరే అబ్బాయి ఆ ఎదరికి వెళ్ళక గొయ్యి ఉంటుందిరా అంటాడు. చెప్పాడా? చెప్పిన తర్వాత పాపం రెండోసారి చెప్పిస్తాడు, మూడోసారి చెప్పిస్తాడు, నాలుగోసారి చెప్పిస్తాడు. ఎన్నిసార్లు చెప్పించాలో అన్నిసార్లు చెప్పిస్తాడు. నువ్వేంట్రా నాకు చెప్పేది అనేసి నువ్వు తిరస్కరించి వెళ్ళిపోయావు అనుకో, పోయేదెవరో చెప్పిస్తున్నాడా దేవుడు?
అలా చెప్పించి 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 కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వేంట్రా నాకు చెప్పేదని తిరస్కరించారు కనుక దేవుడు ఏం చేశాడంటే, సరే అయితే ఆ గోతికి అప్పగించేస్తున్నాను, ఇంకా నువ్వు నా మాటను ఆ గోతికి అప్పగించేస్తున్నాను, ఆ చావుకి అప్పగించేస్తున్నా, మరణానికి అప్పగించేస్తున్నాను. మహానుభావుడు ఎన్నిసార్లు చెప్తాడండి పాపం. అలాగే ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు చూడండి, లేవీ కాండము 26:16 నేను మీకు చెయ్యినదేమనగా, నేను చెయ్యినదేమనగా. ఈ మాట ఎందుకంటున్నాడంటే వింటలేదు, మాట వింటలేదు, చెప్పినా వింటలేదు. ఇంకేం చేస్తాడైనా వీడికి అనుభవపూర్వకంగా తెలియాలి. నీకేమవ్వాలి? అనుభవపూర్వకంగా తెలియాలి. బాగున్నప్పుడు వింటావమ్మా, మంచం మీద పడి ఎముకలు నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకో, బాగా విపరీతమైన నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకో, అప్పుడు అంటాడు, తమ్ముడు ఎముకి ఇరిగిపోతానన్నా, చాలా బాధ వేస్తుందిరా, తట్టుకోలేవురా అని బాగున్నప్పుడు చెప్పాం అనగా, పర్లేదనియా, దేన్నైనా సరే తట్టుకునే శక్తి నాకుంది అంటాడు. ఎముకి ఇరిగిపోయిన తర్వాత ఈ బాధ పగోడు కుర్ర ఎరా చెప్తున్నావా దౌర్భాగ్యుడ, అవసరం నీకు పలసర బండి, ఇంత కండలేదు కానీ పలసర బండి కావాలా, పనికి మళ్ళాడా. వెళ్ళాడు సైలెన్సర్ పీకేశాడు, వెళ్ళిపోయాడు. నువ్వు మొత్తం రోడ్డు అంతా ముద్దెట్టుకుని వెళ్ళిపోయి, సంప అంతా ఎగిరిపోయింది, ఎముక ఎగిరిపోయింది, సంప అయితే మళ్ళీ అతుక్కుపోయింది, ఎముక అయితే అతుక్కోలేదు. ఎన్ని రోజులు ఉండాలమ్మా? 3 నెలలు 4 నెలలు అవునా? ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ ఏంటో తెలుసా, ఆ కట్టు కట్టిన దగ్గర కట్టు మీద మళ్ళీ రాస్తున్నారు, కట్టు మీద రాస్తున్నారు, సైన్ చేస్తున్నారు. 3 నెలల దగ్గరికి వెళ్ళిన తర్వాత, తమ్ముడు బాధ ఎలా కొందరా, పగోడు కూడా రాకూడదు అన్నీ. ఓ తమ్ముడికైతే పైకి ఇలా రాడ్డు వేశారు. అలా అబ్బాయి చిన్నాడు కదా, ఆడు ఏం చేసేవాడంటే వచ్చి నానా అనివాడు, ఒరే ఆగరా. తమ్ముడు ఎలా కొలుతాడు అంటే, పగోడుకు రాకూడదనా అన్నయ్య, ప్రార్థన చేయండి, పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారు అందరిని కాకేసేవాడు, ప్రార్థన చేయండి. అనుభవపూర్వకంగా రావాలరా నీకు, అనుభవం రావాలి. చెప్పు తినకపోతే ఏమవుద్ది, అనుభవంలోకి వెళ్తాం. ఇప్పుడు అనుభవంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అనుభవంలోకి వచ్చేసాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఇప్పుడు అనుభవంలోకి తీసుకొచ్చాడు చూడండి దేవుడు. లేవీ కాండం 26:16 నేను మీకు చెయ్యినదేమనగా, మీ కన్నులను క్షీణింపజేయనట్లు, ప్రాణమును ఆయాసపరుచునట్లు, తాపజ్వరమును. ఏ జ్వరమ్మా? ఏ జ్వరం అది? ఏ జ్వరము? కొత్త నిబంధన గ్రంథంలో రక్తభేది అన్నదే డెంగ్యూ ఫీవరే. పాత నిబంధన గ్రంథంలో ఎలా పిలిచారంటే తాపజ్వరము. ఏ జ్వరము? తాపజ్వరము, తీవ్రమైన జ్వరము. చూసారా ఈ బైబిల్ ఎంత బాగుందండి బైబిల్. డెంగ్యూ ఫీవర్ కోసం బైబిల్లో రాసుందా? రాసుంది. ఎంత బాగుందో చూసారా బైబిల్. తాపజ్వరము, తాపజ్వరమును, క్షయరోగమును మీ మీదకి రప్పించుదను. దీని యొక్క లక్షణాలు చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా చెప్పేస్తున్నాడు ఇక్కడ. నేను మీకు చెయ్యనదేమనగా, మీ కన్నులను క్షీణింపజేయనట్టు. కళ్ళు మంటలు ఏమొచ్చేస్తే అప్పుడప్పుడు విజయ్కి వస్తుంటాయి, పండుకి, పెద్ద పండుకి సెల్ ఫోన్ ఇలా పెట్టుకుంటుంటారు, ఇలాగా మళ్ళీ ఎదరగట్టరు. ఒక కుర్రోడికి సెల్ ఫోన్ ఇచ్చానండి మొన్న, ఎలా ఇట్టాడు అదిరితమ్ముడు, ఎలా కనబడతాడు నాకు, ఎక్కడైతేనే కనబడుతుంది అని, ఎలా పెట్టుకుని చూడాలి కనబడదని, ఇలాగెట్టే ఇలాగెట్టాడు ఒకప్పుడు, ఇలాగెట్టాడు
ఎలా కొంచెం ముందుకొచ్చింది, ఎలా ముందుకొచ్చింది, ఎలా ముందుకొచ్చింది అంటే చూపు తగ్గిపోతుంది. అప్పుడప్పుడు బాంబులు వేస్తుంటారు, బాంబులు అంటే ఆ బాంబులు కాదు ఎండు పాము, ఇలా ఇద్దేస్తాడు ఇలాగ. మనకంటే పురుగు చాలా మంచోళ్ళండి. ఎప్పుడు అంట మెదడంట చల్లగా ఉండాలంట. అందుకే నేను రాసేవారు నీ తలకు నూని తక్కువ చేయకు. ఇంకా ఈ అబ్బాయిని అడిగాం, ఇంకా అబ్బాయిని అడిగామనుకో, విజయని అడిగామనుకో, పాస్గా నూనె రాస్తే తలపొడి వచ్చేస్తుందండి. మరి ఇప్పుడు రాసి అడిగితే కదా, నేను రాయను. గతంలో బిల్లగుండేవారని మనుషులు శుభ్రంగా సంపంగి నూనె రాసి ఇలా కొమ్ములు 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 తిరిగి జుట్టు తెల్ల సొక్కే తెల్ల ఫ్యాంటం. బైబుల్ కోడది తెలుసా, జిడ్డు మొఖాలని వారు కానీ అదే మంచిది ఆరోగ్యం. మనకు ఆవిడ బ్లాక్ స్పాట్స్ కొట్టుకుని వచ్చేస్తుంది. సినిమా హీరోయిన్ అనుకున్నాను కాదట, కళ్ళకు ఆపరేషన్ చేశారట. యా అంటే కళ్ళకు వేడి కిరణాలు పడకుండా కళ్ళను కాపాడుకునే ఒక మంచి గ్లాసు. మనల్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, అంతేనా? మనల్ని మనం రక్షించుకోవాలి, మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ రావాలి. ఎదుటోడికి అందంగా కనబడాలి అనుకుంటామే కానీ తలకి నూనె తక్కువ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమొస్తుంది అనే కళ్ళు మంటలు వస్తాయా రావా? వస్తాయా, వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కళ్ళు మంటలతో స్టార్ట్ అవుతుంది. మీ కన్నులు క్షీణింపజెయ్యునట్టియు, మీ కన్నులకు క్షీణింపజెయ్యునట్టియు, మీ ప్రాణమును ఆయాస పరుచునట్లు. బైబిల్లో ఉందా, బైబిల్లో ఉందా, బైబిల్లో ఉందా? మీ ప్రాణమును ఆయాస పరుచునట్లు. మరలా చదవనా? దీనికోసం మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో చెప్పండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? మీ ప్రాణమును ఆయాసపరుచునట్లు. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? లేటెస్ట్ న్యూస్ తెలుసా తెలీదా? ప్రాణం అనగా రక్తము, ఆయాసము అనగా ప్రెజర్, బ్లడ్ ప్రెజర్, బ్లడ్ ప్రెజర్, బ్లడ్ ప్రెజర్ చెప్తాము ఇప్పుడు. బ్లడ్ ప్రెజర్, బ్లడ్ ప్రెజర్ అంటే నాకున్న వ్యాధే బీపీ. బీపీ ఉందా? మీ కన్నులు క్షీణింపజెయ్యునట్లు, మీ ప్రాణమును ఆయాసపరుచునట్లు. ఫస్ట్ స్టేజ్ డెంగ్యూ ఫీవర్కి ఫస్ట్ స్టేజ్ ఏంటది? డెంగ్యూ ఫీవర్కి ఫస్ట్ స్టేజ్ ఏంటి? జ్వరం, తీవ్రమైన జ్వరం వస్తే తలపొడి రాదా, తలపొడి రాదా, కళ్ళు మంటలు రావా? చెప్పండి. జ్వరం వస్తే మా ఇంట్లో ఉల్లి దోశ తీసుకొచ్చేవారు చిన్నప్పుడు. ఉల్లి దోశ కోసమైనా జ్వరం వచ్చింది నాటకవాడి వల్ల. అప్పుడు బాగా ఉండేది. నిజంగా జ్వరం వస్తే ఏమవుతుంది తెలుసా? నోరు చేదైపోద్ది. ఉల్లి దోశ కూడా ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదుగా ఉందంటే తల బాలే, తల బాలే. వినాలి, బైబిల్ చాలా గొప్పది. హెడ్ బాలే. ఈ హెడ్ నుంచి నరాలు ఉంటాయి, ఇక్కడికి మొత్తం నరాలు ఉంటాయి. నీ తీయని పదార్థం తింటే తీపి అని నీ జ్ఞాపకం చేసి నేను ఆనందపరుస్తుంది. నీకు చేదు పదార్థాన్ని తింటే చేదని నీ ముఖం వికారంగా పెట్టతుంది. అర్థమైందా? తీపి గుణాన్ని పోయింది ఏది? మెదడు. దీనివలన కళ్ళు, మెదడు, కళ్ళు, మెదడు, మెదడు వలన కళ్ళకు ఎఫెక్ట్ అయ్యింది. కళ్ళు క్షీణించిపోతున్నాయి. రుచికరమైన పదార్థం ఎలాగైపోతుంది ఇప్పుడు? చేదైపోతుంది. యోబు గారు అంటారు, నేను మింగలేని, నాకు అసహ్యమైనవి నాకు ఆహారమైన. ఇంట్లో బియ్యపు గింజలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ టాబ్లెట్ల బాక్సులు మాత్రం ఉన్నాయి. ఉన్నాయమ్మా,
ఎవరిది ఏలి అనేది ఒక కిట్టు రాసేసుకోవాలి ఇప్పుడు పాప ఆయన వేసుకోవాలండి తర్వాత తేజగడిది తర్వాత ఆ చిన్నోడిది తర్వాత పిల్లది అలాగే మనసుకో కిట్టు ఉందా మీ ఇంట్లో భోజనం ఉందా పక్కన నాకు నెలకు వచ్చేసరికి 1200 రూపాయలు పెట్టి బీపీ టాబ్లెట్లు కొనుక్కోవాలి నాకు ఒక కిట్టు మా అమ్మాయికి ఇంకో కిట్టు మా అబ్బాయికి ఒక కిట్టు మా ఆవిడకు ఒక కిట్టు కామన్గా ఉండే కిట్టు ఒకటి చూసారా నేను ఎప్పుడు చెప్తాను కదా మాట ఎత్తమ్ముడు చెప్తానా లేదా ఓ మాట చెప్తానే తెలుసా మన ఇటు చుట్టాలు వచ్చినా రాకపోయినా పర్లేదండి చుట్టాలు రా ఎందుకు వస్తారంటే డబ్బు ఉంటే వస్తారు చుట్టాలు లేకపోతే రారు నిజమైన చుట్టాలు ఎవరు రోగాలే మన డబ్బు లేకపోయినా వస్తారు డబ్బు ఉన్నా వస్తారు చూసారా వస్తారు పోతారు ఏమా జ్వరం చాలా కాలం అయింది అమ్మ చాలా కాలానికి వచ్చావు అమ్మ జ్వరమా 4 రోజులు ఉండి ఇళ్ళమంటారా జ్వరాన్ని మీ ఇంటికారు వచ్చారమ్మా నా ఇంట్లోకి జ్వరం వచ్చిందండి గర్వంగా చెప్పుకుంటారా ఎప్పుడు తరిమేద్దామా అని చూస్తుంటారా కొన్ని మెడిసిన్స్ కూడా అమ్మా మీకు చెప్తున్న మాటలేనండి నా మాటలు కొన్ని స్లోగా తగ్గాయి ఉంటాయి ఒకటి స్పాట్లు తగ్గిపోయేటోరు ఉంటుంది అది ప్రమాదకరమైనది వచ్చిన రోగం 2 రోజులు ఉంచండి ఒంట్లో అప్పుడే తరిమేస్తే ఎలాగా అప్పుడే చెప్పులు వేసుకుని వచ్చింది అప్పులుగా వేస్తున్నారు బయట ఒక కుర్రాడు ఉన్నాడు మొన్న హాస్పిటల్లో ఇంచుమించు లేదు 10 రోజులు రోగాన్ని ఉంచుకున్నాడు ఏమంటే ప్రియులరా బైబిల్ ఎంత గొప్పదో చూడండి ఎన్న వచ్చినామ్మా లేవి కన్నవా 26:16 నేను మీకు చేయనదేమనక మీ కన్నులను క్షీణింపినట్లు ప్రాణమును ఆయాసపరుచున్నట్లు తాప జ్వరము వేడి ఎక్కువైపోతే వచ్చేది కావుర్లు ఉబ్బు కావుర్లు ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినవి మీకు అర్థమవుతుందా ఇవన్నీ ఈ వ్యాధులన్నీ ఏంటి ఇవన్నిటికీ మూల కారణం అంటే వేడి ఒంట్లో ఏం పెరిగిపోయింది వేడి అర్థమవుతుందా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యాధులు అన్నమాట అక్క చెల్లెళ్ళు అవుతారా అవన్నీ కూడా ఏమండి తర్వాత ఇంకో మాట చూపిస్తాను ద్వితీయోపదేశకాండము 28:22 తమ్ముడు లోపలికి వచ్చాను అన్న ఎండలో దా లోపలికి వచ్చు దా తేజ ఇలాగ వచ్చానన్న తేజ ఇలాగ వేసుకో యెహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటు చేతను బూజు చేతను నిన్ను కొట్టు నేను వ్యాధులు అమ్మాయి కంకి కాటు అంటే తెలిసే మీకు కంకి కాటుక చేతను తెలుసా ఎన్ని వ్యాధులు మళ్ళీ మళ్ళీ చదవమ్మా అవన్నీ 28:22 క్షయరోగము చేతను క్షయరోగం అంటే ఏంటి తెలుసా క్షయ అంటే తెలుసా ఇంకా దగ్గుతూనే ఉంటారు టీబీ చూసా ఆ చెల్లెమ్మ బాగా చెప్పింది నాకు కూడా గుర్తురాలేదు అది ఏంటది టీబీ పేషెంట్స్ ఎలాగుంటారు ఏదో 4 గంటలు దగ్గుతూ ఏమండి 5 నిమిషాలు దగ్గుతూనే మనకు ఎలా ఉంటుంది ఊపిరి పోయినట్టు ఉంటుంది పాప మళ్ళీ అలా దగ్గుతూనే ఉంటారు దాన్ని క్షయ రోగము జ్వరము చేతను మంట చేతను ఇదంతా ఎందుకు ఉంటుంది అంటే టోటల్గా మీకు చెప్తున్నాను జాగ్రత్తగా అండి బాడీ ఎప్పుడు కూడా కూల్గా ఉండాలి బాడీ ఎప్పుడు ఎలా ఉండాలండి కూల్గా ఉండాలి అర్థమైందా ఎలా ఉండాలి కూల్గా ఉండాలి అందుకనే పూర్వం
ఇజ్రాయిలీల ప్రజలకు మాంసపేక్ష ఎక్కువ ఉండేది కనుక మాంసం తిన్నాయి అంటేనే పచ్చి కీరకాయలు తినేసేవారు వాళ్ళం. మనకు దొరికే కీరకాయలు కాదు, పచ్చి కీరకాయలు. కీరకాయల పంట ఎక్కువ వేసుకునేవారు ఇజ్రాయిలీల ప్రజలు. ఎందుచేతనంటే బాడీ ఒకవేళ వేడి పదార్థం వెళ్ళిందనుకో వెంటనే ఏమవ్వాలి, కూల్ అయిపోవాలి. గతంలో కోడి మాసం వారానికి ఒకసారి వండుకునేవారు. మా చిన్నప్పుడైతే కోడి తీసుకొచ్చి ఒరే 5 నిమిషాలు ఏకలు పీకే అనేవారు. కాల్చలకి ఇచ్చేస్తే ఏకలు పీక్కుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వారం అంతా అవసరం లేదు, రోజు కోడి మాసమే, రోజు కోడి మాసమే, కోజు బిర్యానీ. ఆహారపు అలవాట్లు మార్చరా. ఇంట్లో ఎప్పుడన్నా శాకర్ గారికి ఎప్పుడైనా సరే కాకరకాయ కూర ఉండిందనుకోండి, ఆ చిల్లమ్మంక లా చూస్తాడు. నీ ఆరోగ్యం కోసమే కదా, నీ ఆరోగ్యం కోసమే కదయ్యా. కాకరకాయ పడదు, ములక్కాడ పడదు, సలవైన వస్తువు. ఆడవాళ్ళు మీరు జాగ్రత్త ఉన్నారు. మీరు ఇంట్లో ఏ వస్తువు వండుకున్నా ఒకరోజు కొంచెం హాట్ ఇంట్లో వేడి పెంచేది ఉండారనుకో మరుసటి రోజు జ్ఞాపకం ఏం చేయాలి, ఏం చేయాలి, కూల్ కూల్ అవ్వాలి అక్కడ. లేదంటే అయ్యగారు బ్లడ్ ప్రెషర్లో ఉంటాడు, బీపీ ఎక్కువైపోద్ది, తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు. అర్థమైందా? అప్పట్లో గృహ నిర్వాహకులు ఉండేవారు. గృహ నిర్వాహకులు అంటే ఏ రోజు ఏ ఆహారం పెట్టాలి, ఈరోజు ఈ ఆహారం పెట్టామంటే దీనికి బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగిందంటే దానికి సంబంధించిన ఆహారం. అవునా? ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉండేవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను చేయని పని మీతో చెప్తున్నాను, మీరు చేయండి. నేను చేయను పని కానీ మీరు చేయండి. ఏంటది? నీరు ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగాలి, వాటర్ ఎక్కువ తాగాలి. రోజుకు 6 లీటర్లు తాగాలట. ఎలా తాగుతారో నాకు అనవసరం, ఒకేసారి తాగకండి. 6 లీటర్ రెండు వేసేయకండి. 6 6గా 6 6గా 1 లీటర్లు తాగాలి, 6 లీటర్లు తాగాలి. లేదంటే బైబిల్లో చెప్పమని ఈ వ్యాధులన్నీ మనకు వచ్చేస్తాయి. చూసారా? క్షయరోగము, జ్వరము, మహాతాపము, మంట, చూసారా ఎన్ని ఉన్నాయో. ప్రియులరా, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ ఆరోగ్యాలు సంరక్షించుకోండి. చివరిగా ఒక మాట చెప్పు, ఏం చేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథములోనున్న ప్రవచన వాక్యములను విని ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగ చేయను. ఈ గ్రంథానికి ఒక కలపోతాడు, తీయొద్దు. ఎలాగున్నది అలాగే చెప్పు. అర్థమైందా? ఎలాగున్నది అలాగే చెప్పు. ఏలియాన్ని ఏదో 10 రూపాయలు ఎక్కువ ఎత్తాడని కొంచెం కలిపి చెరిపి చెప్పక, కలపక, కలపక. దేవుడు ఏది చెప్పాడు అది చెప్పు. అర్థనని ఎలాగున్నదో అలాగే చెప్పు. కలపక తీయక, కలపక తీయక. లేదంటే ఈ తెగుళ్ళన్నీ మీ మీదకే రవచును. సబ్జెక్ట్ చెప్పాక ఇంకా బోర్డు ఉంది. అర్థమైందా? డెంగ్యూ ఫీవర్ బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా అన్న సందర్భం మీద ఇప్పటివరకు మాట్లాడాను. మీకు అర్థమైంది అనుకుంటాను. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ఆహార నియమాలు పాటించండి. ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మికంగా బలపడాలన్నా ఆరోగ్యం కూడా
చాలా ముఖ్యమైనది. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మంత్రి సత్యనారాయణ గారు తెలుసు కదా మీకు, తెలుసా? ఆఖరికి ఆయన గడ్డి తినేమంటాడు, తినేస్తున్నారు తెలుసా? పాపం ఆయన మెడిసిన్ ఆయనకు ఒక్కోసారి వికటించినాయి అంట, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. నిజమండి, నేను చెప్తున్న మాటలు తప్పు కాదు, కానీ బైబిల్లో ఎంత చక్కని మెడిసిన్ చెప్పాడమ్మా, చెప్పాడా లేదా? ఈ వ్యాధి ఎలాగొస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ దోమ కొట్టడం వల్ల వస్తుంది, అది ఆడదోమా మగదోమా, డెంగ్యూ ఫీవర్ ఏ దోమ కొట్టడం వల్ల వస్తుందమ్మా చెప్పండి ఒకసారి. ఇందాక చెప్పాను కదా, ఆడదోమ. పేరేంటి? అది ఎక్కడ కొడుతుంది, ఎప్పుడు కొడుతుంది, ఇవన్నీ చెప్పానమ్మా. ఎప్పుడు ఎక్కడ కొడుతుంది? మోకాలు కింద కొడుతుంది, మోకాలు పైన కొట్టదు, మధ్యాహ్నం కొట్టదు, రాత్రి కొట్టదు, పొద్దున్నే కొడుతుంది. అది ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లోనే పుడుతుంది, మనల్నే కొడుతుంది. అర్థమైందా? అది ఎంతవరకు ఎగురుతుంది అంటే మోకాల పైకంటే ఎగరదు, మోకాల కిందే ఎగురుతుంది. సరే, ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి చిన్నపిల్లలకి ఎందుకు సాక్స్ లేస్తారో తెలుసా? మోకాల పై వరకు, ఆ దోమ నుండి రక్షించబడ్డానికి. మోకాల వరకు వేసేస్తారు, ఎందుకు వేస్తారంటే ఆ దోమ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచం కిందకి ఇలా కాలిట్టిన టపక్ పని కుట్టింది అనుకో, వచ్చేసినట్టే 10 నిమిషాల్లోనికి జ్వరం వచ్చేది, 10 నిమిషాలు వ్యవధి, వెంటనే జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చిందంటే అర్థమైపోవాలి నీకు అమ్మటనే, బొబ్బస్కాయ ఆకులు తీసుకొచ్చి నూరేసుకుని తాగెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే దొట్ల భాస్కర్ రాజు గారి 30,000 వేస్తారు, చూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ కృపతో మమ్మల్ని ఆదరించారు, నీ దయతో మమ్మల్ని కాపాడారు. నిత్యం మమ్మల్ని కాపాడుతూ, నిత్యము మమ్మలను నాయన సంరక్షిస్తున్న గొప్ప తండ్రి, నీ బిడ్డలను ప్రభా, ఇదిగో సన్నిధి కోచి నీ బిడ్డలకు ప్రభా, ఇదిగో వ్యాధి కొరకు వివరించాను, దాని గురించి రహస్యాలు తెలుసుకుని మాకు అందించారు, మమ్మల్ని బాధి